నెల్లూరు రూరల్ రామకోటి నగర్లో ఒక యువతిపై దారుణంగా అమానుషంగా కొట్టుకుంటూ కర్రలతోటి హింసించినటువంటి సంఘటన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా తీవ్రంగా కలిచివేసింది. అదేవిధంగా వైజాగ్లో ఇద్దరు 9 ఏళ్ల బాలికలపై అఘాయించిన సంఘటన కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉదయం ప్రస్తావించి ఇంత దారుణంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది, తక్షణం వాళ్ళని అదుపులోకి తీసుకోండి, ఎవరైతే ఇట్లాంటి నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళని అదుపులోకి తీసుకోండి, కఠినంగా ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని సెక్షన్లు కూడా వాళ్ళకి పెట్టండి, మొత్తం కుటుంబాలకి సత్వరం న్యాయంగా ఉండటానికి మొత్తం అధికార యంత్రాంగం సిద్ధం కావాలనేటటువంటిది ఆయన చాలా స్వయంగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ప్రభుత్వ పరంగా ఒక రక్షణగా ఉండడానికి ప్రభుత్వ పరంగా ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఇవాళ సమాజంలో ఆడపిల్లల పట్ల మహిళల పట్ల ఉన్నటువంటి ఒక సైకో మనస్తత్వాలతో మృగాళ్ళుగా మారుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సంఘటనలకి కారణమవుతున్నాయి. దేశంలోనే 4 రెట్లు క్రైమ్ మహిళల పట్ల పెరిగింది అనేటటువంటిది నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఒక ఉమ్మడి బాధ్యతగా ఇవాళ ప్రతి స్థలము, ప్రతి పాఠశాల, ప్రతి ప్లేసు కూడా ఆడపిల్లల పట్ల మహిళల పట్ల ఒక రక్షణగా ఉండడానికి ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు జరిగితే ఇక్కడ ప్రభుత్వం ఊరుకోదు, అదేవిధంగా ఇక్కడ సమాజం కూడా ఊరుకోదు, మన మధ్య ఇట్లాంటి మృగాళ్ళు ఉండడానికి వీల్లేదు అనేటటువంటిది ఒక ప్రతిజ్ఞలాగా ప్రతి పల్లె తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇవాళ మనందరం కూడా ఒక అడుగు ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దిశ యాప్ అనేటటువంటి దాన్ని సహాయంగా తీసుకుని కడపకు సంబంధించినటువంటి ఒక ఆడబిడ్డ ఢిల్లీలో రక్షణ పొందింది. ఆ రకమైనటువంటి ఒక రక్షణ వ్యవస్థని ప్రభుత్వం చేయడానికి ముందుకు వస్తున్నప్పుడు ఇవాళ సమాజంలో ఉన్నటువంటి పెడధోరణులు, మగవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు ఉన్నటువంటి పెడ ఆలోచనల వల్ల జరుగుతున్నటువంటి సంఘటనల్ని మనంగా మార్చుకుందాం, మన సమాజంగా మార్చుకుందాం అనేటటువంటిది ఇది ఒక యజ్ఞంలాగా ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూ దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సంఘటన జరిగినా దీన్ని మన మధ్య ఇటువంటి సంఘటన జరగడానికి వీల్లేదు, అటువంటి నేరాలకి ఘోరాలకి పాల్పడినటువంటి వాళ్ళు మన మధ్య తల దించుకుని ఆ కుటుంబం నిలబడేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది అనేటటువంటిది ఒక హెచ్చరికగా ఈరోజు మనం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రెండు సంఘటనల పట్ల మహిళా కమిషన్ కూడా స్వయంగా పోలీసులతో, బాధితులతో మాట్లాడింది. ఖచ్చితంగా అందరి తరఫున కూడా అండగా ఉంటాము, ప్రభుత్వం తరఫున, మా తరఫున అనేటటువంటిది అందరికీ తెలియజేస్తూ ఇట్లాంటి ఘోరాలకి సంబంధించినటువంటి వాళ్ళని మాత్రం కఠినంగా సమాజం